बेहद परम महाशांति पुरुषार्थम धारणा पॉइंट्स बाप अंटुन्नारु पिल्ललैना मीकु डायरेक्ट पालन इस्तू चदिविस्तू उन्ना ये पिल्ललैते बाप योक्क श्रीमतम अनुसारंगा पुरुषार्थम चेस्तू उंटारु आ पिल्ललो प्यूरिटी योक्क पवर अनगा अनादि संस्कारमु इमर्ज अवुतू उंटुंदी ये कारणम अयिना सरे पुरुषार्थम सहजंगा उन्नट्लयिते त्वर त्वरगा आ योक्क पुरुषार्थम योक्क प्राप्ति पीरियड वारिकी प्रारंभम अवुतू उंटुंदी मरला वारु बाप समानंगा अयि बापनु साथीगा चेसुकोनी बाप योक्क कार्यक्रमंलो सहयोगीगा अवुतारु मरियु पिल्ललु डैरेक्टुगा बाप योक्क सहयोगीगा साथीगा अनगा वारि योक्क प्रत्यक्ष अनुभवमु अवुतू उंटुंदी नेनु తండ్రితో పాటు విశ్వ కళ్యాణకారి కార్యక్రమము చేస్తూ ఉన్నాను. బాపుతో సర్వ సంబంధాల యొక్క ప్రేమ కూడా ఉంటూ ఉంటుంది. ఏ పిల్లలైతే క్లియర్గా అనుభవం చేసుకుంటూ ఉంటారో వారు ఇప్పుడు కూడా పురుషార్థంలో మరి శక్తిశాలిగా ఉంటారు. సర్వ సంబంధాలు బాపుతోటి ప్రేమ ఉన్నటువంటి పిల్లలకి చక్కగా అన్నీ క్లియర్గా అనుభవం అవుతూ ఉంటాయి. ఏ పిల్లలైతే ఇప్పుడు కూడా పురుషార్థంలో సోమర్తనంగా ఉంటే పురుషార్థంలో మన్మతాన్ని లభిస్తూ ఉంటే వారి యొక్క గతి ఎలా అవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా ఇంకా సమయం ఉన్నది. కొద్దిగా మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోండి అనగా పూర్తిగా సమయం తర్వాత ఈ పురుషార్థము చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క సోమరతనం ఒక సంస్కారము అదే పక్కగా అయిపోతూ ఉంటే ఇక మీరు పురుషార్థం చేయలేరు. రెండోది వాతావరణం యొక్క ప్రభావం కూడా మీ మీద చూపిస్తూ ఉంటుంది. సమయం కొంచెం సమయం తర్వాత గమ్యంని చేరుకోవాలి అంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే బాప్ సాక్షిగా అయిపోతారో అప్పుడు మీరు పురుషార్థం చేసి గమ్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది. అందుకని పిల్లలు స్వయం పైన అటెన్షన్ పెంచుకోండి. బాపు యొక్క సహయోగం యొక్క లాభాన్ని తీసుకోండి. శక్తి ద్వారా ఉన్నతమైన పురుషార్థం చేయండి. ఇప్పుడు కొద్దిగా పదమా గుణాలు ప్రాప్తి మీకు లభించింది. మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోండి. అంతిమంలో కూడా కేవలం పశ్చాత్తాపడకుండా చూసుకోండి. ఎందుకంటే పశ్చాత్తాప గడియలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు కష్టపడలేరు ఆ సమయంలో. బాపు ఇలా అంటూ ఉన్నారు, ఇది మీకు స్పెషల్గా వచ్చి చదివించేస్తున్నటువంటి సమయం, అర్థం చేయిస్తూ ఉన్నారు. అందుకే ఏ సమయం అయితే మీకు చేతావని ఇస్తూ ఉన్నారో అప్పుడు మీరు యాక్యురేట్గా 100% సత్యం చెప్పేస్తూ ఉంటారు. అందుకని పొరపాటును కూడా తమ భాగ్యాన్ని మీరు పాడు చేసుకోవద్దు. బాప్ యొక్క ఒక్కొక్క శబ్దం పైన అటెన్షన్ పెట్టండి. జాగ్రత్తగా విని పురుషార్థం చేయండి. ఇప్పుడైతే బాపు ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు, ప్రేమ సాగరుడిగా ఉన్నారు.
ప్రేమతో నిండిన జ్ఞానం మీకు చెప్తూ ఉన్నారు. కానీ త్వరలోనే మీరు మీ పురుషార్థాన్ని కూడా బాపూజీ సాక్షి స్థితి అయి చూస్తూ ఉంటారు. మీ యొక్క సోమర్తనం యొక్క సంస్కారము చిన్న చిన్న విషయాల్లో ఉదాసీనంగా అవ్వటము, అలసిపోవటము, ఓడిపోయే సంస్కారం ఉండటము అనగా మీ యొక్క బలహీనతను, లోపాలను పశ్చాత్తాపపడి పరివర్తన కండి. ఈ విషయంలో తేలిగ్గా కావద్దు. మీరు ప్రపంచంను చూడొద్దు, పురుషార్థం చేయండి. స్పెషల్గా మీకు విద్య బోధించడానికి తండ్రి వచ్చారు. స్పెషల్గా మీకు అన్నీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు. బాపు కూడా మీకోసమే తండ్రిగా అయ్యి విద్య బోధిస్తూ ఉన్నారు. మీరు కూడా స్పెషల్గా కండి అనగా మీరు స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఆ యొక్క సీట్లో సెట్ అయ్యి స్థానాన్ని నిలబెట్టుకోండి. ప్రపంచం వాళ్ళలాగా మీరు లేరు, సాధారణమైన ఆత్మలు కాదు. అలాగా మీరు సాధారణ ఆత్మలుగా కావద్దు. బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా పురుషార్థం చేసేటువంటి వారు మీరే. బాపు యొక్క మస్తకమణిగా అవ్వండి, నూరే రతన్గా కండి, దిల్ సికస్త్గా కావద్దు. బాపు యొక్క దిల్ తక్త నషీన్ అనగా హృదయ సింహాసనం మీద కూర్చునే పిల్లలుగా కండి. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహా